సో ఈవివి గారిని కానీ ఈవివి గారి కామెడీ కానీ కానీ మేము చాలా మిస్ అవుతున్నాం. మీరు మిస్ అవుతున్నారా? కామెడీ మిస్ ఎమ్ అస ఫాదర్ ఫస్ట్. అండ్ కామెడీ సినిమాలు ఆయనతో చేసిన సినిమాలు అంటే మేము దాదాపు మేము ఇద్దరం 7 సినిమాలు 9 ఫిల్మ్స్ వరకు చేసాం. దాంట్లో 7 వరకు కామెడీ ఫిల్మ్స్ ఆల్ మీరు చేసిన అన్ని కామెడీ సినిమాలు ఆడినాయండి, 2 సిరీస్ సినిమాలు ఆడలేదు కానీ. సో అంటే నా కెరియర్ లో యాక్టర్ గా నన్ను ఇంకొక స్థాయికి నెక్స్ట్ లెవెల్ తీసుకొచ్చింది మా నాన్నగారు అండి. డెఫినెట్ గా అనిపిస్తుంది. అండ్ కామెడీ అండి, అండ్ వీ నీడ్ అంటే లేరండి అలాంటి రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ. అంటే ఇప్పుడు వస్తున్నారు కానీ అంత రాసి అంటే ఐ డోంట్ సీ దాట్ మచ్ కామెడీ. అంటే ఎవరు వచ్చి అంతంత నాచురల్ గా ఉండే అప్పట్లో కామెడీ సటైర్ లు కానీ ఉండే అందరు. అంటే నాన్నగారు ఫిల్మ్స్ ఏంటంటే నా ఒక్కడ హీరోని కాకుండానండి, ప్రతి క్యారెక్టర్స్ ఉండే అండి, ఒక మ్యానరిజమ్స్ ఉండే వాళ్ళకి. బయటకు వచ్చిన తర్వాత ఈ టాక్ అబౌట్ ఆల్ ది క్యారెక్టర్స్ ఉన్న ఫిల్మ్. సో అలాగా మిస్ ఆయన కామెడీ అంటే మా ఇద్దరు ఒక టైమింగ్ ఉందండి. ఎందుకంటే రాజన్ ప్రసాద్ గారు ఆయన ఎక్కువ సినిమాలు చేశారు, దాని తర్వాత నేను మా ఫాదర్ ఎక్కువ సినిమాలు చేశాను. సో ఆయన కామెడీలో మంచి పేరు ఉంది, ప్లస్ నేను నా కామెడీ సినిమాలతో నాకు నా స్టార్టెడ్ మై కెరియర్. సో ఇద్దరికి వచ్చినప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు కామెడీ మా ఇద్దరికి ఒక తెలియని స్ట్రాంగ్ బాండింగ్ ఉండేది.